కర్నూలు జిల్లాలో అతిసారతో నలుగురు మరణించారు. మరో 30 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని వైద్యులను అధికారులు ఆదేశించారు. గోరల్లు గ్రామానికి చెందిన ఉప్పరి హుస్సేన్, ఎల్లా కిట్టయ్య మృతి చెందారు. గ్రామంలో 4 రోజుల నుంచి దాదాపు 20 మందికి పైగా వాంతులు, మోషన్స్ కావడంతో వైద్యశాలలో చేరారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో 25 మందికి చికిత్స అందజేశారు. గ్రామంలో కలుషిత నీటి సమస్య వల్ల ఇలాంటివి వస్తున్నాయని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. శాంతిరామ్ ప్రైవేట్ హాస్పిటల్లో కొందరు చికిత్స పొందుతున్నారు. నా కొడుకు పేరు ఎల్లా కృష్ణయ్య. వానికి నీళ్ళ ప్రాబ్లం వచ్చి 3 నెలలు అయింది. వానికి పేరు ఎవరు మీది? మాది గుర్తుపల్లి అయితే గోరకల్లో ఉన్నాం. 30 ఏళ్ళ నుండి. గతంలో ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? ఏం లేవు సార్. ఏం పని చేస్తాడు నీ కొడుకు? ఆటో పోతుండే. ఆటో డ్రైవర్ కానా? ఇప్పుడు 3 నెలలు అయింది ఆటో డ్రైవర్ కూడా పోవడం. వానికి పేరు వచ్చిన ఇంటి కన్నా మా ఆయన పేరు నా వచ్చేసి నా పేరు మాత్రం. ఈ ఊర్లో ఎంతమంది చనిపోయినారు నీళ్ళ ప్రాబ్లం వల్ల? ఇప్పటికి ఇప్పటికి పిల్లలంతా ఇద్దరు. ఇంకా ఆయన ఉన్న చనిపోయినాడా? ఫిల్టర్ కానీ పనిచేయడం లేదంటే ఈ రోజు నుంచి